తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బీబీసీ కాలేజ్ ఫీజు వేధింపులో బలి అయిన యశ్వంత్ కుటుంబానికి న్యాయం చేసి కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, యశ్వంత్లా మరో విద్యార్థి బలి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయంను ఎస్ఎఫ్ఐ ముట్టడి చేశారు. ఎంత చూసినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్డీఓ గేట్ నుండి లోపలికి వెళ్ళి మాకు స్పష్టమైన హామీ కావాలని నినాదాలతో హోరెత్తారు. సమయానికి ఆర్డీఓ రాకపోవడంతో ఈవో వచ్చి ఆర్డీఓకు సమాచారం అందిస్తాం అని కాలేజీపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతింపజేశారు. ఈరోజు 4 గంటలలోపు మాకు స్పష్టమైన హామీ రాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగసూరిబాబు, జిల్లా కార్యదర్శి రాజా, జిల్లా వైస్ ప్రెసిడెంట్ లెనిన్, వెంకటేష్, రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన పట్టపర్తి యశ్వంత్ సాయి బీటెక్ ఫస్ట్ ఈసీ చదువుతూ ఉన్నాడు. తన చదువు ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ చదువు చదవలేము, కుటుంబ ఆర్థిక రీత్యా ఏదో ఉద్యోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పదే పదే యాజమాన్యాన్ని నా సర్టిఫికెట్లు ఇప్పించండి, నేను సర్టిఫికెట్లు ఇప్పిస్తే వేరే ఉద్యోగం లేకపోతే వేరే పని చేసుకుంటాను, మా తండ్రి ఏం పడుతున్నారని చెప్పి కోరిన బీబీసీ యాజమాన్యం కఠినంగా వ్యవహరించి తనకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల సూసైడ్ నోట్లో చాలా వివరంగా బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్న అగ్రవాలు అధ్యక్షులు ప్రచారం చేస్తూ ఏదో ఉన్నాయో వాటిని బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేసి సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. దీని మీద తక్షణం కేసు నమోదు చేయాలని చెప్పి అడిగా లోవర్ కోర్టు చేతుల్లో సూసైడ్ నోట్ సంబంధించి కేసు పెట్టారు తప్ప బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ మీద కేసు పెట్టలేదు. మరోవైపు బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థి చనిపోతే ఆ చర్యలు కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కానీ ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ కానీ ఎక్కడ మాట్లాడబడి తక్షణం మేనేజ్మెంట్ చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి ఆర్థిక న్యాయంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం వాళ్ళు చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తారు.